చూడండి లాస్ట్లో వేస్తాను. హాయ్, హలో, నమస్తే, బాగున్నారా? హెల్తో కుకింగ్ మీ ఇంటికి స్వాగతం. ఈరోజు రెసిపీ ఏంటంటే సగ్గుబియ్యం చావండి. సగ్గుబియ్యం పాయసం అంటారు కదా, రండి చూద్దాం. కావలసిన పదార్థాలు చూడండి: పాలు, సగ్గుబియ్యం, పంచదార, యాలకులు, కిస్మిస్, జీడిపప్పు. చూడండి, పాత్ర పెడుతున్నాను, గ్యాస్ వెలిగిస్తాను. చూడండి, గ్లాసులో వాటర్ పోస్తున్నాను. పాలు పోయొచ్చు కదా అనుకుంటారండి, వాటర్లో అయితే తొందరగా ఉడుకుతాయండి. చూడండి, సగ్గుబియ్యం వేసాను కదా, బాయిల్ అవ్వాలండి. చూడండి, ఉడికింది. ఉడకటానికి చాలా టైం పట్టిందండి, దీన్ని నానబెట్టుకుని ఉడకపెట్టుకోండి, తొందరగా ఉడికిపోద్దు. నేను అలాగే చేయవలసిందని మర్చిపోయింది. చూడండి, పాలు పోస్తున్నాను. పాలు మరగాలండి మొత్తం. చూడండి, వాటర్ పోస్తున్నాను. యాలక్కాయలు వేసానండి 5. చూడండి, యాలకి వేస్తున్నాను. యాలక్కాయలు వేసాను, కలుపుతున్నాను కూడా. చూడండి, పంచదార వేస్తాను. ఎండాకాలం కదండి, సగ్గుబియ్యం పాయసం చేసుకోండి, తప్పకుండా చేసుకోండి, చలో చేస్తుంది. చూడండి, డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. కొంతసేపు 10 నిమిషాలు మరగాలండి. చూడండి, అయిపోయింది. ఇంకా చిక్కగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా మరగపెట్టండి, మరిగి దగ్గరికి వస్తుంది కదా. నేను ఇలా తినిపిస్తానండి, ఎండాకాలం కదండి, ఇలాగే తాగాలి. చూడండి, కట్టేస్తున్నాను, అయిపోయిందండి. చూడండి, చల్లారాక కొంచెం దగ్గర పడుతుందండి. సరేనండి, చూడండి, గ్లాసులో వేస్తాను. చూడండి, సగ్గుబియ్యం పాయసం. చూడండి, తాగి చూపిస్తాను. బాగుందండి, తప్పకుండా చేసుకోండి. ఎండాకాలం సగ్గుబియ్యం మంచిదండి, ఇలా చేసుకోండి. కొంచెం పలచగా ఉంటే మంచిదండి, ఎండాకాలం కదా, తాగడానికి బాగుంటుంది. సరేనండి,
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.